హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ కోసూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు న్యూమరికల్ అనాలిసిస్లో, న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో మనం ఇప్పుడైతే మనం కొన్ని ఉన్నాయి ట్రాపెజోయిడల్ రూలు, సింప్సన్ రూల్ అని ఉన్నాయి. సో ఈ సింప్సన్ రూల్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. మనకి ఫస్ట్ అయితే మనకి ఫార్ములా ఎట్లా తెలియాలి. సో ఒక్కొక్కసారి అయితే ఫార్ములాస్ కూడా అడుగుతారు, అందుకే నేను ఫార్ములాస్ కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఓయూకి అనదర్ యూనివర్సిటీస్, ఎక్సెప్టెడ్ కాకతీయ యూనివర్సిటీ అండ్ సమ్ ఇంకా కాకతీయ యూనివర్సిటీకి తప్ప మిగతా యూనివర్సిటీలన్నింటిలో కూడా డెఫినేషన్స్, ఫార్ములాస్ అడగడం అయితే జరుగుతుంది. ఓకే, నేను కొన్ని ప్రీవియస్ పేపర్లో చూశాను. సో అయితే మరి ఇప్పుడు ట్రాపెజోయిడల్ రూల్ ఏంటంటే, మనకి ఈ ట్రాపెజోయిడల్ రూల్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, మనం ఏదైనా మనకి ఇచ్చిన ఫంక్షన్ యొక్క అప్రాక్సిమేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి, అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ట్రాపెజోయిడల్ రూల్ని, సింప్సన్ రూల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఇంటర్పోలేషన్ చూసుకుంటాం. సో మరి ట్రాపెజోయిడల్ రూల్ అంటే ఏంటో చూద్దాం. ఈ ట్రాపెజోయిడల్ రూల్ ఏం లేదు, మనకి ఎలా ఇస్తారంటే, మనం దేన్ని అప్రాక్సిమేట్ చేయాలంటే, ఫర్ అప్రాక్సిమేటింగ్ ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇలా ఇస్తారు మనకి. ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, మళ్ళీ దీన్ని కూడా మనకి ఇక్కడ ఏ అనే వాల్యూనేమో ఎక్స్ నాట్గా తీసుకోవాలి, ఇక్కడ బి అనే వాల్యూనేమో ఎక్స్ వన్గా తీసుకోవాలి. ఓకేనా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎక్స్ నాట్, అప్పర్ లిమిట్ బి. ఓకేనా, అప్పర్ లిమిట్ మనకి ఎక్స్ వన్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు మన అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా కావాలి. సో మరి ఆ ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే, ఆ ఫార్ములా ఏదంటే, టు క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేటింగ్ వాల్యూ ఆఫ్ ద ట్రాపెజోయిడల్ రూల్ బై యూజింగ్ దిస్ ఫార్ములా, బై యూజింగ్ దిస్ ఫార్ములా ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ బై టు ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్. ఓకే, వెరీ వెరీ సింపుల్ ఫార్ములా, ఇది ఒక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్, ఎర్రర్ బౌండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రాపెజోయిడల్ రూల్ వచ్చినప్పుడు ఎర్రర్ బౌండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి ఇది ఒకసారి చూడండి, ఎర్రర్ బౌండ్ ఈక్వల్స్ టు హెచ్ క్యూబ్ బై 12 ఇంటూ, ఎర్రర్ బౌండ్ కాబట్టి ట్రాపెజోయిడల్ కాబట్టి 12. ఓకేనా, ట్రిపి 12. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జై. ఓకేనా, మనకి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జై నేను అంతకుముందు వీడియో లెక్చర్స్లో చెప్పాను. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జై అంటే ఏం లేదు, మాక్సిమం ఎట్ మాడ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్. అంటే డబుల్ టైమ్స్ డెరివేషన్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని మనం టూ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసి దాంట్లో ఈ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత టూ వాల్యూస్ వస్తాయి మనకి, ఆ టూ వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూనే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జై అంటాం మనం. ఓకేనా, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జై అని అంటాం. ఇది మనకి, ఇది మన ఏం లేదు ట్రాపెజోయిడల్ రూల్. నెక్స్ట్ మరి సింప్సన్ రూల్ అంటే ఏం లేదు, సింప్సన్ రూల్ కూడా సేమ్, కానీ ఇద్దరు ఫైండ్ చేశారు కాబట్టి ట్రాపెజోయిడల్ రూల్ ఉంది, సింప్సన్ రూల్ ఉంది, ఈ రెండింటికి సేమ్ ఉంటుంది. సో ఇటు చూద్దాం ఒకసారి. ఇట్స్ అప్రాక్సిమేటింగ్ ఫర్ ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనం అప్రాక్సిమేట్ చేయడానికి సేమ్ వాల్యూస్, లిమిట్స్, అప్పర్ లిమిట్నేమో మనం బి వాల్యూ అంటాం, లోయర్ లిమిట్నేమో ఏ వాల్యూ అంటాం. ఓకేనా, అప్పర్ లిమిట్ ఏమో బి, దట్ ఈస్ అప్పర్ లిమిట్ బి దట్ ఈస్ ఎక్స్ వన్, లోయర్ లిమిట్ దట్ ఈస్ ఎక్స్ నాట్, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్. ఇలా ఇచ్చినప్పుడు తర్వాత మరి మనకి దీన్ని అప్రాక్సిమేట్ చేయడానికి ఇందాక సింప్సన్ సారీ ట్రాపెజోయిడల్ రూల్కి ఎలా అయితే ఇంటర్పోలేషన్ అప్రాక్సిమేటింగ్ ఫార్ములా ఉందో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ బై 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు. ఇది మన సింప్సన్ రూల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని అప్రాక్సిమేట్ వాల్యూని అప్రాక్సిమేట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎర్రర్ బౌండ్, మనకి ఇదే సింప్సన్ రూల్ ఇచ్చి ఎర్రర్ బౌండ్ కూడా, ఎర్రర్ బౌండ్ యాక్చువల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎర్రర్ బౌండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫార్ములా మనకి హెచ్ పవర్ 5/90 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎఫ్ పవర్ 4 జై. అంటే ఇందాక మనం ఎఫ్ స్క్వేర్ ఎలా చేసినో అలానే సేమ్ ఇక్కడ రాశాను, ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, మీకు ఈ రెండు పాయింట్లు రాసినందుకు దీన్ని షార్ట్స్లో కూడా అడుగుతారు ఓయూ ఇంకా వేరే యూనివర్సిటీస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములా కూడా నేర్చుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.